అసలు ఈ పథకం గురించి వీడియో చేద్దామా చేయొద్దా అని చెప్పేసి ఆలోచించాను. కానీ ప్రతిరోజు ఇంచుమించు ఒక 50 నుంచి 100 వరకు మెసేజ్లు వాట్సాప్లో వస్తూ ఉన్నాయన్నమాట. ప్రధానమంత్రి కుట్టి మిషన్ పథకం ఉంది కదండి, దాన్ని ఆన్లైన్లో ఏ విధంగా మనం అప్లై చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు 10 సార్లు అనమాట. యూట్యూబ్లో కూడా ఈ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయన్నమాట. అసలు ఈ పథకం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం మనం. ఈ పథకం అయితే ఉందండి, కాకపోతే మన తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే లేదనమాట. మిగతా రాష్ట్రాల్లో హర్యానా, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత బీహారు ఇంకా ఉన్నాయి, మొత్తం 9 రాష్ట్రాలకి. ఆ రాష్ట్రాల్లో మాత్రం ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ అనమాట ఇది. అక్కడ బాగా పబ్లిసిటీ అయింది, ఓకే అక్కడ అప్లై చేసుకోవచ్చు. కానీ తెలుగు 2 రాష్ట్రాల్లో అయితే మాత్రం ఈ పథకం అనేది లేదు అసలు. ఇంకా కొంతమంది సిఎస్సి సెంటర్లో ఎలా అప్లై చేయాలి చెప్పండి, అలాగే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు అంట కదా, అంగన్వాడీ సెంటర్లో తీసుకుంటున్నారంట కదా, ఆశా వర్కర్లు అయితే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నారంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఈ పథకం అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పుడు కొంత అప్పుడు పంపిణీలు అయితే జరిగాయి ఈ కుట్టి మిషన్లు ఏదైతే ఉన్నాయో, అంటే ఒకప్పుడు అనమాట, అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను. అలాగే ఏపీలో కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా మిషన్లు అనేది పంపిణీ చేశారు ఈ కుట్టి మిషన్లు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అలాంటిది ఏమీ లేదండి, ఇదేమి నమ్మొద్దు అనమాట. చాలామంది వెబ్సైట్లో, రకరకాల వెబ్సైట్లో ఈ లింక్స్ అన్నీ ఓపెన్ చేసి అలాగే వెతుకుతూ, గూగుల్లో వెతుకుతూ ఏది కనబడితే అది రిజిస్ట్రేషన్ ఫామ్ వీళ్ళు సబ్మిట్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇంకా కొంతమంది అయితే పేమెంట్ కూడా చేయమని చెప్పేసి అడుగుతుంది, మాకు ఇందులోనే చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ పథకం గురించి మీరు ఆన్లైన్లో వెతికి ప్రతి లింక్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఫాము, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి చేయడం వల్ల మీకే ప్రమాదం అనమాట. కాబట్టి ఇలాంటిది ఏమైనా నిజంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది అఫీషియల్ లింక్ ద్వారా మీకైతే అప్లై చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇలాంటిది ఏం లేదు, నమ్మొద్దు కూడా. చాలామంది దీన్ని స్పెషల్గా ఒక వెబ్సైట్ ఉందని, తర్వాత దీనికి ఒక ఫామ్ ఉందని, ఫామ్ అయితే ఉంది కానీ మనకు కాదు కదా ఫాము, తర్వాత నెక్స్ట్ దీన్ని ఆన్లైన్ లింకు, నెక్స్ట్ www.india.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవచ్చని చాలా రకాలుగా అయితే న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉందన్నమాట. చేసుకోవచ్చు కానీ నేను చూశాను ఆల్రెడీ ఆ ఇండియా వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళి చూస్తే హర్యానా వెబ్సైట్కి అయితే అది రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మనం రిజిస్టర్ చేసి అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు కాదు కదా, ఇది బాగా వైరల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం అనమాట. అయితే మీకు ఒకటి చెప్తాను ఈరోజు, మీరు ఒకవేళ కుట్టి మిషన్కే మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకి పిఎం విశ్వకర్మలో దాన్ని పొందుపరిచారనమాట. అంటే మీకు అక్కడ ప్రొఫెషన్, ట్రేడ్ నేమ్ అని చెప్పేసి అడుగుతారు. అందులో మీకు టైలర్ అయితే ఎంచుకోవచ్చు. మీరు గతంలో నుంచి, అంటే తరతరాల నుంచి ఈ కుట్టి మిషన్ పని మీద మీరు ఆధారపడుతూ మీరు బతుకుతున్నారనుకోండి, పిఎం విశ్వకర్మ స్కీమ్కి అందులో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అందులో మీకు ఏంటంటే 15,000 రూపాయలకి సరిపడా టూల్ కిట్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మిషన్ కాస్ట్ ఎంత ఉంటుందో మహా అయితే వాళ్ళైతే 15,000 రూపాయలు టూల్ కిట్ అయితే ఇస్తారనమాట. అందులో మిషన్ ఉంటుందా ఉండదా అనేది మనకైతే తెలియదు, టూల్ కిట్ ఏమి ఇస్తారనేది తెలియదు. కానీ అందులో టైలరింగ్ అనే ఆప్షన్ అయితే మనకి మెన్షన్ చేశారు. అయితే ప్రతి ఒక్కరూ అదే ఆప్షన్ మీరు ఎంచుకొని పెట్టడం కాదు, మీరు ఖచ్చితంగా ఆ వర్క్ అనేది మీరు చేసి ఉండాలన్నమాట. ఎందుకంటే వెరిఫికేషన్కి వస్తారు, వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు మీరు అది లేదనుకోండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట మీ అప్లికేషన్. అందువల్ల మీరు పిఎం విశ్వకర్మలో ఒకవేళ ఇన్ కేస్ మాకు ఇలాగ కుట్టి మిషన్లకు కావాలి, మేము టైలరింగ్ చేస్తూ ఉంటాము, మాకు అదే పని ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు పిఎం విశ్వకర్మ ఆ యోజనకి అప్లై చేసుకోండి. ఈ టాపిక్ని ఏం చేశారంటే పిఎం విశ్వకర్మలో ఇంక్లూడింగ్ చేసిన ఆ టైలరింగ్ని వేరే పథకం ఉందని చెప్పేసి, అంటే దీనికంటూ ఒక వెబ్సైట్ ఉంది, దీనికంటూ ఒక లింక్ ఉంది, ఒక ఫామ్ ఉందని చెప్పేసి న్యూస్ అనేది బాగా వైరల్ చేస్తారనమాట. దానివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఈ అప్లికేషన్ తీసుకొని ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఒకవేళ అలాంటి స్కీమ్ నిజంగా మన సెంట్రల్ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో అయితే వీడియో ఉంటుంది, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. ప్రజెంట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటిది ఏమీ లేదు, మీరు పిఎం విశ్వకర్మకి అయితే అప్లై చేసుకోండి. తర్వాత ఈ లోన్కి సంబంధించిన ఎంఎస్ఎంఈ నుంచి కూడా మనకి మీకు లోన్ శాంక్షన్ అయిందని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఫోన్కి. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా తెలీదు. నిజంగా శాంక్షన్ అయితే ఒకసారి మనం బ్యాంకుకి వెళ్ళి అడగడం మంచిది అనమాట. ఒకసారి మీరు కూడా మీకు ఇలాంటి మెసేజ్ కనుక వస్తే ఒకసారి మీరు బ్యాంక్ వెళ్ళి అడగండి, ఇలా లోన్ అయితే వచ్చిందండి, 100,000 రూపాయలు మాకు శాంక్షన్ అయిందని చెప్పేసి ఎంఎస్ఎంఈ నుంచి, మరి ఏమైనా ప్రొవైడ్ చేయగలరా, అంటే ఇస్తారా అని చెప్పేసి మీరు ఏదైతే పిఎం విశ్వకర్మకి బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అదే బ్యాంకుకి వెళ్ళి మీరు ఒకసారి అడగండి చూద్దాం. ఎందుకంటే దీని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఇక మీదట ప్రధానమంత్రి కుట్టి మిషన్ అనే పథకం ఉంది అని చెప్పేసి దాని గురించి మీరు
వెతకడం మానేసి పిఎం విశ్వకర్మలో మీరు కావాలంటే టైలరింగ్ అనే ఆప్షన్ అయితే ఎంచుకొని ఆ పథకానికి అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? అయితే నిన్న వీడియో ఒకసారి చూడకపోతే చూడండి. పిఎం విశ్వకర్మలో ఒకవేళ ఇన్ కేసు మీ అప్లికేషన్ తప్పుగా ఎంట్రీ చేశారనుకోండి, అది ఏ విధంగా మనం సరిచేయాలనేది నిన్న వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో చూడకపోతే నేను ఎండర్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే రేపు మీకు పాత నేమ్ కూడా చాలామందికి ఎర్రర్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఆధార్ కార్డులో ఉన్నా లేకపోయినా సరే మీకు ఫాదర్ నేమ్ అనేది రావట్లేదు కొంతమందికి, కొంతమందికి అయితే వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా రేపు వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా ఈ కుట్టి మిషన్ పథకానికి సెపరేట్గా మీరు అప్లై చేసుకొని మీకు కనుక వచ్చుంటే, ఆ మిషన్ కూడా మీకు వచ్చుంటే ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను, అడుగుతాను. నేను కూడా పై అధికారులని ఎవరైనా ఉంటే కనుక చూద్దాం ఎలాంటిది అసలు ఉందా లేదా అనేది. ఓకేనా? మరి ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.